సార్, మీరు తెలంగాణ వాదాన్ని అంటే తెలంగాణ వాది మీరు 100% తెలంగాణ వాది అంటే అతి కొద్ది మంది కొంతమంది రాజకీయంగా తెలంగాణ వాదాన్ని తీసుకుని ఉండొచ్చు వాళ్ళు దీనికోసం, కానీ మీరు తెలంగాణ వాదంలో 1969 నుంచి అనేక దశల్లో మీరు అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. విద్యార్థి దశ నుంచి ఆ తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాల్లో మీరు చాలా ఫోర్ ఫ్రంట్లో ఉన్నారు తెలంగాణని తీసుకెళ్ళారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో మీలాంటి వాళ్ళ పాత్ర చాలా ఉంది. ఆ రోజు మీరు తెలంగాణ ఫోరంకి మీరు కన్వీనర్ కానివ్వండి, లేదంటే అనేక విషయాల్లో మీరు తెలంగాణ వాదాన్ని బాగా తీసుకెళ్లారు. సో తెలంగాణ రాష్ట్రం ఎట్టకేలకు వచ్చింది, ఎలా ఉంది ఇప్పుడు మీకు? ఇప్పుడు మేము 1968 సెప్టెంబర్ 12 నాడు మొట్టమొదట తెలంగాణకు అన్యాయం జరుగుతూ ఉంది, మా నీళ్లు మాకు లేదు, మా ఉద్యోగాలు మాకు లేదు, మెడికల్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజీలో మా సీట్లు మాకు లేవు అని చెప్పని ఆ రోజు సేఫ్ గార్డ్స్ అనే ఉద్యమాన్ని చేపట్టాం, బాగా గుర్తుంది. అటువంటిది మేము మొట్టమొదట సేఫ్ గార్డ్స్లో ఉద్యమం చేపట్టినప్పుడు తర్వాత అది సెపరేటిస్ట్ ఉద్యమం కింద కన్వర్ట్ అయింది 1969లో. ముందుండి పోరాడినాం, దాదాపు 7 నెలలకు పైగా జైల్లో కూడా ఉన్నాను విద్యార్థిగా. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏదైతే సెపరేటిస్ట్కి వచ్చినప్పుడు మా నీళ్లు మాకు కావాలి, మా నిధులు మాకు కావాలి, మా ఉద్యోగాలు మాకు కావాలి అనేది ఆ రోజు ఉన్న దాంతో. ఈరోజు తెలంగాణ ఉద్యమం మళ్ళీ దేశకు వచ్చేటాలకు, ఆ రోజేమో 69 ఉద్యమంలోనేమో ఉద్యమకారులందరూ కూడా పోలీస్ తుటాలకు బలైపోయినారు. ఈరోజు మలి విడత ఉద్యమం లోపల తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు ప్రారంభమైనాయి, చాలా బాధాకరం. ఇవాళ తెలంగాణ కోసం ఎంతోమంది దాదాపుగా 1200 మంది దాదాపుగా ఆత్మబలిదానాలు చేసుకున్నారు. అవి చూసి సహించలేకనే నేను భరోసా యాత్ర చేసి బతికుండి తెలంగాణ సాధించుకుందాం, ఆశ్రయ నేల రాలకు అంకుశమై పోరాడమని నేను అంటే మొత్తం 9 జిల్లాలు రూరల్ ఏరియా అంతా కూడా తిరగడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే ఈరోజు తెలంగాణ కోసం పోరాడి అమరులైనటువంటి కుటుంబాలను కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ఉందనేది అప్పుడప్పుడు గుర్తు చేస్తుంటాను ఈ ప్రభుత్వాలకు. ఉద్యమం కూడా ఉధృతి తగ్గినప్పుడు, ఒక విశ్రాంతి ఏర్పడినప్పుడు 9 మే 2011 దాదాపు 100,000 మందితోటి నాగర్కర్నూల్లో మీటింగ్ పెట్టి ఉద్యమానికి మళ్ళీ ఊపిరి పోసినాను. దాని తర్వాత మళ్ళీ వరుసగా రంగారెడ్డి, కొండోలు, తర్వాత మళ్ళీ ఆదిలాబాదు, దాని తర్వాత నిజామాబాదు, తర్వాత ఉద్యమకారులు అందరూ ఏకమై పోరాడితేనే అన్ని పార్టీలు కానీ ఉద్యమకారులు కానీ ఏకమై అన్ని ప్రజాసంఘాలు ఏకమైతేనే ఐక్యత దీక్ష కూడా పెట్టి చాలా బ్రహ్మాండంగా ఇందిరా పార్క్ దగ్గర ఇంతవరకు ఈ యొక్క రాజకీయ జీవితం లోపల చరిత్ర లోపల ఎప్పుడు కూడా కనివిరిగినంత పెద్ద ఎత్తున అక్కడ స్పందన లభించింది ఐక్యత. అంతేవిధంగా జాగో బాగో అని ఆ రోజు ప్రధానమంత్రి వస్తే విశ్వాసఘాతుకానికి, ఎందుకంటే తెలంగాణ ఇస్తాన్ని మోసం చేస్తున్నప్పుడు అని ఒక పెద్ద నిరసన కార్యక్రమం. మీరు మీరు ఎల్లప్పుడూ అంటే మీరు మీ రాజకీయ జీవితం చూస్తే పోరాటాల ఒక రకంగా చెప్పాలంటే చాలా పోరాటాలతో ముడిపడి ఉద్యమం ఊపిరిగా బతికారు. అదే నేను చెప్తున్నా, అంత చేసిన వాళ్ళు ఈ ఇప్పుడు తెలంగాణ వచ్చింది, మీ లక్ష్యం ఏదైతే ఉన్నదో అది మీరు సాధించగలిగారు. అంటే ఒక చాలామంది అనుకుంటారు ఇదేదో కేసీఆర్ సాధించండి అని చెప్పాను. కేసీఆర్ ఎన్నడూ అంటే ఆయనకు సాధించే శక్తి కూడా లేనోడు. ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈరోజు ఆ రోజు సకల జనుల సమ్మె ఉద్ధృతంగా ఉన్న దాంట్లో మేమే పార్టిసిపేట్ చేసినాం. సాగరహారం అంటే దాదాపుగా 100,000 రూపాయలు వెచ్చించి నాగర్ కర్నూలుకి వెళ్ళే కేవలం 23,000 మంది వచ్చి సాగరహారాన్ని సక్సెస్ చేసారు. ఎంతోమంది మా పిల్లలు దెబ్బలు తిన్నారు ఇప్పుడు ఉద్యమంలో. ఈరోజు ఎక్కడ అవినీతి ఉన్నా మీకు తెలుసు, గాలి జనార్దన్ రెడ్డి అవినీతి అటువంటిది ఉన్నప్పుడు ఆ అవినీతికి వ్యతిరేకంగా నేను పోరాడినాను. ఈరోజు కూడా చంద్రశేఖరరావు అవినీతి మీదనే నా పోరాటాన్ని కొనసాగిస్తాను. ఒకటే మీరు చెప్పింది కరెక్టే, అంటే ఆయన 2001లో కనుక తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టకుండా ఉండుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చి ఉండేదా? తప్పక వచ్చి ఉండేది. ఎలా వచ్చి ఉండేది? ఇప్పుడు దీనికి ఒకటి, ఎప్పుడు కూడా మనము ఏదో ఒకటి ఈయన అసలు కిన్నడన్నా వస్తుందని ఆశించిండా? ఇవాళ నేను అది నేను ఇంకొక ప్రశ్న ఎదురుగా అడుగుతున్నాను. నేను ఈరోజు ఈ రీజనల్ పార్టీలు, సబ్ రీజనల్ పార్టీస్,
ఇలా చంద్రశేఖరరావు 17 పార్లమెంట్ సీట్లు గెలిచినా ఈయన తెలంగాణ తెచ్చేవాడ? అటువంటిది తెలంగాణ కోసం అని చెప్పేనే కదా నేను ఆ రోజు రాజనాథ్ సింగ్ గారి సమక్షంలో నిజాం కాలేజీలో లక్షల మంది సమక్షం లోపల నేను రాజనాథ్ గారి సమక్షంలో నేను బీజేపీ పార్టీలో చేరినాను. చేరిన తర్వాత ఆయన ఏదనో చేయని బీజేపీలో చేరిన తర్వాత ఆ రోజు బీజేపీ పూర్తిగా మాట తీసుకున్నాను, మద్దతు ఇప్పించినాను, తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చినాను. ఈరోజు 10 జిల్లాలతో కూడిన తెలంగాణనే మాకు కావాలి, రాయల తెలంగాణ మాకు అవసరం లేదు, హైదరాబాద్ రాజధానిగా తెలంగాణనే కావాలని బీజేపీ పట్టుబట్టి ఈరోజు ఇచ్చిన మాట మీద నిలబడి తెలంగాణ సాధించింది. లెక్కకు చెప్పాలంటే సోనియా గాంధీ ఆమె ఎట్లా ఈయన నాకు పార్టీ రేపు విలీనం చేస్తాడు అని ఒక రాజకీయంగా ఒక ఎత్తుగడతోటి ఆమె బిల్లు పెడితే నిస్వార్థంగా మద్దతు ఇచ్చిన పార్టీ బీజేపీ పార్టీ. ఆ రోజు 23 నిమిషాల్లో బిల్లు పాస్ చేపించింది కూడా. 1996 కాకినాడ తీర్మానంలో బీజేపీ ఒక ఓటు రెండు రాష్ట్రాలు ఉన్నది. తర్వాత అది ఏంటంటే తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్న తర్వాత ఆ నినాదాన్ని పక్కన పెట్టారు. 2001లో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితిని కేవలం తెలంగాణ ఆవిర్భావం కోసం లక్ష్యంగా పెట్టారు. సరే, తర్వాత మీరు చెప్పిన ఏంటంటే మళ్ళీ దశలో ఆ తర్వాత దశలో ఇవన్నీ వచ్చినాయి, చాలామంది జాయిన్ అయ్యారు, ఇవన్నీ అయినాయి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణని ఇచ్చింది, బీజేపీ సపోర్ట్ చేసింది, కానీ ప్రజలు మరి టీఆర్ఎస్కి మాత్రమే ఎందుకు పట్టం కట్టారంటారు? ఇప్పుడు దీంట్లో ఎప్పుడైనా కూడా స్ట్రాటజీ లోపల ఇక్కడ లోకల్గా ఉండే నాయకత్వం బీజేపీ నాయకత్వం స్ట్రాటజీలో కొంత మాకు అంటే లోపం ఉంది మాది. అంటే నాయకత్వ లోపం అంటే వ్యూహాత్మక వ్యూహంలో స్ట్రాటజీ లోపల మేము కొంత అంటే కొంత అడ్జస్ట్నాం. ఇచ్చిన బీజేపీ క్లెయిమ్ చేసుకోలేకపోయినాం. నిజానికి చెప్పాలంటే మేము క్లెయిమ్ చేసుకుంటే అది నాకు వచ్చేది కాదు ఆ క్రెడిట్. ఆయన వచ్చి ఆయన ఉన్నది ఒక ఓటు, పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు ఆయనకు సెకండ్ చేసేవాడు కూడా లేడు. అటువంటిది అలా పార్లమెంట్లో బిల్లు పెట్టి 166 మంది సభ్యులున్న బీజేపీ మద్దతు ఇచ్చినందుకే కదా ఈరోజు బిల్లు పాస్ అయింది. ఆ విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ కూడా క్లెయిమ్ చేసుకుంటారు, మేమే ఇచ్చామంటున్నారు. లేదు, వాళ్ళు ఇచ్చిండ్రు, మేము కాదంటలేము. ఇచ్చిండ్రంటే వాళ్ళు బిల్లు పెట్టిండ్రు, కానీ వాళ్ళ దాంట్లో ఒక స్వార్థం ఉన్నది. టీఆర్ఎస్ వచ్చి మర్జ్ అవుతుంది కాంగ్రెస్లో అనే స్వార్థం ఉన్నది, బీజేపీకి అది లేదు కదా. కానీ బీజేపీ ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోయింది, తీసుకెళ్ళలేకపోయినాం. దాని కారణం దానికి ఆయననేమో మాయ మాటలు చెప్పడంలో మాటల గాడీలతోటి ఇలా ఆయన మేమేమో ఉద్యమం చేస్తా పోయినాం, ఆయననేమో ఉద్యమ సమయంలో ఫక్తు రాజకీయం చేసేసి పార్టీని ఎట్లా బలపరచుకోవాలి, ప్రజలను ఎట్లా మభ్యపెట్టాలనే దాని మీదనే ఆయన మొత్తం కాలం వెళ్ళబుచ్చిండు. కానీ మేము ఎప్పుడైనా నేను కానీ ఇవాళ బీజేపీ పార్టీ కానీ ఏం కానీ మేము స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉంటాం. ప్రజలు ఆ మాయకి లొంగిపోయారనుకుంటారు కదా. లేకపోతే ఈయన చేసింది ఏముంది? ఇప్పుడు సకల జనులు చేసినారు, విద్యార్థులు చేసినారు, ఉద్యోగస్తులు చేసినారు, ఆర్టీసీ కార్మికులు చేసినారు, సింగరేణి కార్మికులు చేసినారు, ఆబాల గోపాలం చేసినారు, ఇప్పుడు కళాకారులు చేసినారు, కుల సంఘాలు చేసినాయి, ఇప్పుడు ప్రజా సంఘాలు చేసినాయి, రాజకీయ పార్టీలు చేసినాయి. ఈయన ఒక్కడే చేసింది కాదు కదా. ఈయన ఇంగ్లాండ్ ఇంకొకటి, ఈయనకు ఎట్లుంటుంది అంటే ఎప్పుడు కూడా ఆయన ఇష్టపడడు తెలంగాణ తొందర రావాలని ఇష్టం ఉన్నట్టు నాకు అనిపించదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు మిలియన్ మార్చ్ పెడితే ఆయన బలపరచలే, ఆయన అడిగిపోతే ఆయన మీద తిరగబడ్డరు ఉద్యమకారులు. అక్కడ సాగర్ మార్చి పెడితే రాత్రి వరకు ఉండి రాత్రి 8 గంటలకు నాకు నా మద్దతు కూడా ఉందంటాడు. ఒక లారీ నిండా జెండాలు తెచ్చి నాయటువంటి వాళ్ళు జనాన్ని తీసుకొని పోతే ఆ జనాన్ని వాళ్ళ జనాన్ని చేతికి ఓ జెండా అందిస్తే ఏదో జెండా పట్టుకొని జనం వచ్చిండ్రు. అది ఆయనకు ఒక అంటే ఎప్పుడు కూడా ఒక స్ట్రాటజిక్గా ఇది ఏదో నా చేతులని. దానికి కోదండరాము గారు కూడా ఆయన మాటను ఎప్పుడు తీసేయలేదు. ఇవాళ కోదండరామును ఆయన తీసేసిండొచ్చు, ఇవాళ ప్రజెంట్ పరిస్థితుల్లో ఆయనను కోదండరామును లెక్క చేస్తలేడు, ఆయన మీద కూడా దాడులు చేస్తున్నారు. కానీ ఆ రోజు నాయటువంటి నేను తెలుగుదేశాన్ని విడిచిపెట్టిన ఒక 46 మందికి నాయకత్వం వహించిన నేను నాయకత్వం వహిస్తే ఇప్పుడు ఎక్కడ తెలంగాణ తెలుగుదేశం ఫోరం ముందలిపోతుందని చెప్పని నా మీద యూనివర్సిటీలో దాడి చేపించిండు ఈయననే, ఇంకెవరు కాదు. సరే, దాన్ని బయట ఎందుకు పెట్టాలని ఊరుకున్నాను. ఐక్యత దీక్ష పెట్టి మేము 4 కలిసి అంటే మేము ఆ రోజు రాజీనామాలు చేసి స్పీకర్ ఛాంబర్కి పంపించినాము. మా రాజీనామాలు 102 మంది రాజీనామాకు దారి తీసిన ఈయన చేసిన ఉద్యమంలో ఎప్పుడు కూడా అంత పెద్ద ఎత్తున రాజీనామాలు జరగలేదు. తెలుగుదేశంలోనే అంత మద్దతు రాలేదు కదా. ఎందుకంటే మీరు ఒకసారి ఒకటి అసెంబ్లీలో మీరు దీక్ష చేసిన సందర్భంగా
ఇప్పుడు అదే అదే ఉన్నది. ఇప్పుడు ఏమిందంటే నా ఎంబడి నలుగురు వచ్చిండ్రు మొట్టమొదట. ఈయన ఏం చేసిండు, ఈ నలుగురికి ఇంకో నలుగురు తోడైతే ఇంకో 8 మంది తోడైతే ఆయన దగ్గర ఉన్నది కేవలం 10 మంది. మాకు ఒక 20-25 మళ్ళీ ఆఖరికి వచ్చి మొత్తం ఈయన ఎంబడే ఉందంలే అని చెప్పి ఇట్లా అంటే మొత్తం ఉద్యమం నా చేతకి వెళ్ళిపోతుందని చెప్పి ఉన్న నలుగురిట్లో ముగ్గురిని తీసుకొని పోయిండు. ఇప్పుడు ఆయనకు నేను ఉద్యమం చేస్తున్నా, ఆయన ఉద్యమమే చేస్తున్నారు. కేసీఆర్ ఆయన కేసీఆర్ గారు ఆయన మొట్టమొదటి నుంచి చెప్తున్నారు, ఆయన ఎక్కడా కూడా నేను నా రాజకీయ వ్యూహాలతోనే తెలంగాణ సాధించుకోవాలి అనే మాట కూడా ఆయన చాలా నిజాయితీగా ఓపెన్గా చెప్పారు కదా. ఆయన ఏమి రాజకీయాల వ్యూహాలతోటి తెలంగాణ సాధించుకోవాలనేది కాదు. ఎత్తుగడ బీజేపీ లాడు, బీజేపీకి అంటే ఎత్తుగడలు అనేది కాదు, నిజాయితీ ఉన్నది బీజేపీలో, ఒక పట్టుదల ఉన్నది, తెలంగాణ చిన్న రాష్ట్రాలకు కట్టుబడి ఉన్నది, అందుకోసమని బీజేపీ మద్దతు ఇచ్చింది. అంతేగాని ఈయనని చూసి కాదు, ఈయన ఆఖరికి ఒకసారి ఎంత కాడికి పోయిందంటే రాయల తెలంగాణ కూడా ఒప్పుకునేటందుకు సిద్ధమైండు, కానీ బీజేపీ ఒప్పుకోలేదు. సుష్మా స్వరాజ్ గారు నిర్ద్వందంగా కాంగ్రెస్ అని పోతే తిరస్కరించేసింది. ఆ రోజు అరుణ్ జైట్లీ గారు కానీ రాజ్నాథ్ సింగ్ గారు కానీ మాకు రాయల తెలంగాణ మేము లేదు, 10 జిల్లాలతో కూడా హైదరాబాదు రాజధాని కూడా తెలంగాణనే మాకు కావాలని చెప్పని స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు అందుకోసం ఈరోజు ఈయన సిద్ధహస్తుడు, తిమ్మిని బొమ్మిని చేయడంలో సిద్ధహస్తుడు. ఇలా నిజానికి చెప్పాలంటే తెలంగాణ వచ్చిన తర్వాత సోనియా గాంధీని కలిసేందుకు పోయిండు ఢిల్లీలో. కృతజ్ఞత చెప్పడం తప్పేముంది, ధన్యవాదాలు చెప్పడంలో ఆయన బాధ్యత చెప్పిండు. కానీ ఆ పక్కనే ఉన్న సుష్మా స్వరాజ్ పిన్నమ్మ 23 నిమిషాలలో భయానకమైన వాతావరణం పార్లమెంట్లో ఉంటే ఆమె చాకచక్యంగా 23 నిమిషాల్లో తెలంగాణ బిల్లు పాస్ చేపించిన ఘనత ఆమెది. ఆమెను ఎందుకు గెలవడు? ఈయన నీచ నికృష్ట బుద్ధి అక్కడనే బయటపడుతుంది. అది ఒక ఎత్తుగడ అనుకోవచ్చు కదా, అది ఎన్నికల సమయం, అది ఎన్నికల సమయం కాదండి, ఎన్నికల సమయం ఎన్నికల కనీసం అంటే విశ్వాస ఘాతుకమే కదండి. ఇంకొకటి దానికి విశ్వసనీయత లేదు కదా ఆయనకు, అంటే ఒకవేళ తెలంగాణ లబ్ధి పొందిన వాళ్ళను వెన్నుపోటు పొడిచినట్టే ఉంటుంది కదా. ఇప్పుడు ఎవరైతే నీకు మాట ఇచ్చి మద్దతు ఇచ్చి తెలంగాణ తీసుకొని వచ్చినారో ప్రజలకు, వాళ్ళను నీవు విస్మరించినట్టే కదా. ఇవాళ ఇంతమంది మనం చెప్తున్నానండి, ఇంతమంది అంటే 2 సంవత్సరాలైంది పాలన వచ్చి ఇంతమంది ఆత్మబలిదానం చేసుకుని ఉన్నారు, ఏ కుటుంబానికి నువ్వు సరిగ్గా సహాయం అందించినావని? అది 2 ఏళ్ల తర్వాత కానీ నీకు వాళ్ళు జ్ఞాపకం రాలేదు. నీ ఇప్పుడు నేను ఒక్కటే చెప్తున్నానండి, నువ్వు ఏదో ఇంత డబ్బు ఇచ్చినది అనేది కాదు, ఎప్పుడు ఇచ్చినావు, ఎంత ఎందుకు ఇంత సమయం తీసుకున్నావు, ఎందుకు వాళ్ళకు ఉద్యోగాలు చేయడంలో ఇంత జాప్యం చేసినావు, కనీసం వాళ్ళ ఇండ్లలో పోయి పరామర్శించవచ్చు కదా ముఖ్యమంత్రిగా. ఎప్పుడైనా జిల్లాలకు పోయినప్పుడు అప్పుడు వాళ్ళతో కలిసి ఒక పూట భోజనం చేయొచ్చు కదా. సార్ మీరు చెప్పండి, అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో ఈ కులాలకు సంబంధించినటువంటి కుమ్ములాటలు ఎక్కువైనాయి, కుల ఫీలింగ్లు ఎక్కువైపోయినాయి. రాజకీయ పార్టీల కారణం వాళ్ళ వాళ్ళ స్వార్థం కోసంగా కులాల మధ్య చిచ్చు పెడుతున్నారంట. సో దీనికి ఏంటి మరి పరిష్కారం అంటే ప్రజా చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. ప్రజా చైతన్యం కావాలి, ఆ ప్రజా చైతన్యం పవన్ కళ్యాణ్ వల్ల వస్తుందనే నమ్మకం నాకుంది.